శ్రీకాకుళం జిల్లా అమతలవలస నియోజకవర్గం పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రజలంతా సంతృప్తిగా ఉన్నట్టు సీతారాం అన్నారు. మరోసారి జగనన్నను ఆశీర్వదించండి అంటూ అభ్యర్థించారు. కార్యక్రమంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. కార్యక్రమంలో గృహ సారథులు, కన్వీనర్లు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అమ్మఒడి ఆశ్రాన్ని అందుతున్నాయి కదమ్మా, కలుసుకోవడానికి జూన్లో వస్తుందిలే. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో ఇదేమి కర్మ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు విచేయుచున్న సందర్భంగా రోడ్డుకి ఇరువైపులా ఫ్లెక్సీలు కట్టగా హఠాత్తుగా బీభత్సమైన ఈతురుగాలులతో గాలి వర్షం కురవడంతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలు కింద పడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం సోమాపురం సచివాలయ పరిధిలోని గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి గడప గడపకు వెళ్లి సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్దే. వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వద్దకే అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమే అన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ఆశీర్వదించాలని ప్రజలను కోరిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాపాడు ఎంపీపీ లక్ష్మయ్య, సర్పంచ్ శ్రీనివాసులరెడ్డి, ప్రభుత్వ అధికారులు, సచివాలయ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామం సచివాలయ పరిధిలో 141వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్న చెంతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రాజం పట్టణంలో గల సత్యనారాయణపురం వార్డులో తెలగవీధి, గౌడవీధి, విద్యానికేతన్ స్కూల్ రోడ్, నరసింహనాయుడు కాలనీ వీధులలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. రాజం పట్టణంలో గల సత్యనారాయణపురం వార్డు సచివాలయం పరిధిలోని గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజలను నేరుగా కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేసిన రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు.
ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీను, టౌన్ వైఎస్ఆర్సీపీ నాయకులు పొట్నూరు లక్ష్మణరావు, తిరుమల మాస్టర్ రాజం, మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు మరియు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, జగనన్న చేదోడు, జగనన్న విద్యాదీవెన, అంతేపాటు మీ హిల్ వచ్చింది మొత్తం 10,41,691. ఎవరు ఇస్తారా మీ డబ్బులు మీకు? అది మరి గతంలో గత చరిత్రలు ఎప్పుడైనా ఎవరైనా ఇంత డబ్బు ఇచ్చారేంటి? ఇవ్వలే సంతోషమేనా? మరి ఎవరు కావాలని మీరు కోరుకుంటున్నారు? షుగర్ ఫ్యాక్టరీ కోసం చేసిన 100,000 సంతకాలకు ఏం ప్యాకేజ్ తీసుకున్నావు? జగన్మోహన్ రెడ్డిని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలని, ప్యాకేజ్ స్టార్ అని, తన పార్టీ అభివృద్ధి చేసుకోలేడు అని విమర్శించిన చెంతాడ రవికి సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్ కౌంటర్ గా మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డిని చూసి పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకోవాలని, ముందు నియోజకవర్గంలో ఉండే సమస్యల గురించి మాట్లాడమని కౌంటర్ ఇచ్చారు. ఒక క్లారిటీ ఇవ్వండి, ఎన్ని కోట్లు కమిషన్, ఎంత ప్యాకేజ్ కమిషన్ అనేది ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు విద్యావంతులని చెప్పుకుంటారు ఇప్పటికప్పుడే, మీరు విద్యార్థుల గురించి ఏం ఆలోచించారండి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు తీశారు? ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి? కానిస్టేబుల్ నోటిఫికేషన్ అది ఏమయ్యాయి? ఉద్యోగాలు ఏమయ్యాయి? దాని గురించి మాట్లాడండి. మీకు నిజంగా ప్రజల మీద శ్రద్ధ చూపి ఉంటే ఆంధ్రాస్ నుంచి శ్రీకాకుళంలో రోడ్డు గురించి మాట్లాడండి, షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి, దూసి ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి, ఆంధ్రాస్ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడండి. నాయకులుగా గుర్తింపు ఉంటారు మీకు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం గురించి, రాష్ట్రం మంచి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము దాన్ని కట్టుబడి ఉంటాం. మా గురించి మీరేది ఫీల్ అయిపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం మేము. మా నాయకుడిని మేము నమ్ముతాం. మీరు ఏ నాయకుడిని నమ్ముతున్నారో, మీరు ఏ పార్టీ నమ్ముతున్నారో ఒక క్లారిటీ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. సాధారణ కార్యకర్తలు కాదు మీరు. పదంలో వివాహిత అనుమానాస్పద మృతి. గోల్డ్ స్టార్ జంక్షన్ నుండి దాసులపాలెం వెళ్లే మార్గం మధ్యలో పొదల్లో పడి ఉన్న మృతదేహం. మృతురాలు కల్లెపల్లి గ్రామం. కోన ఈశ్వరరావు కుమార్తె గోకడ మహేశ్వరి 30 సంవత్సరాలుగా గుర్తింపు. మహేశ్వరిని కల్లెపల్లి గ్రామానికి చెందిన గోకడ నాయుడుతో 2006లో వివాహం అయింది. వీరికి 2 కుమారులు. వయసు 10 మరియు 8 సంవత్సరాలుగా ఉన్నారు. సంఘటన స్థలానికి దగ్గరలో ఎన్ఆర్జీఎస్ పథకం పనికి వెళ్లిన కూలీలు మృతదేహాన్ని చూసి గ్రామ ప్రెసిడెంట్ కి, పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన విజయనగరం డిఎస్పీ ఆర్ గోవిందరావు మరియు యలకోట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ తో సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. మృతురాలి ఫొటోస్ మహిళ పోలీసుల ద్వారా సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా మృతురాలి బంధువుల ఆచూకీ తెలిసినట్టు సమాచారం. పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్ ని తెప్పించి క్లోజ్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏలూరు జిల్లా పోలవరం బొట్టైగూడ మండలం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బోరంగ శ్రీనివాసులు మాట్లాడుతూ, జగనసుర పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇటీవల తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి తిరిగి ప్రజలందరి ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర అధికార పార్టీ తమ సంచులు నింపుకుంటుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి పేదల అలవాటుని ఆసరాగా తీసుకుని వారి కష్టాన్ని కల్తీ మంది రూపంలో దోచుకుంటున్న ప్రభుత్వానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. నవరత్నాలు అని మాయ మాటలు చెప్పి ఒక రత్నం కూడా మెరిసేలా చేయలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారని హెచ్చరించారు. మాట్లాడితే అప్పు, ఊసాడితే అప్పు అని రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా తయారు చేసిన జగన్ కు ప్రజలు తప్పగా బుద్ధి చెప్తారు. ప్రతి పేదవాడికి పక్క ఇల్లు అని చెప్పి ఉంటున్న ఇంటికి చెత్త పన్ను వేసినా ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదు తెలిపారు. వారి వెంట పార్లమెంట్ అధికార ప్రతినిధి జారం చాందిని, నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం రామకృష్ణ, సీనియర్ నాయకులు చోడం రామచంద్రరావు, బాలు తదితరులు పాల్గొన్నారు. తినే పరిస్థితి ఉండాలి. అంతే కనుక ఈ కొండంత రేట్లు పెంచి
వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆనందపడే వ్యక్తి వ్యక్తి ఆ రకంగా ఏ రకంగా ఆ డబ్బులు అప్పుడు నుంచి జే ట్యాక్స్ రూపంలో తీసుకుంటాడు. అదే రకంగా పేదోడు ఒక బ్రాండ్ లేదు, మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధమే మర్చిపోయాడు. మద్య నిషేధం మర్చిపోయి మద్యం తీసుకుని మద్యానికి అంటే దాని ప్రధాన ఆదాయ వనరు కింద భావిస్తూ ఆదాయానికి ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకోవాలని చూస్తూ ఆదాయాన్ని ఇంకా మరింత పెంచాలని ఒక ఉద్దేశం చేస్తూ దాన్ని అతను సొమ్ము చేసుకుంటున్నాడు. మద్యం తాగి అందరినీ కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టి 15 సంవత్సరాలు పాటు మరలా ఈ రాష్ట్రానికి అప్పులు మిగిలిచాడు. ఇంకా ఏ రకంగా ప్రాధాన్యత ఉన్న ఇది ఉంది, ఈ డ్రామా ఉంది, అభిమానం ఉంది, పేదల పార్టీ అని చెప్పి కూడా సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. శ్రీకాకుళం మహిళ రచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను, హర్యానా మంత్రి సందీప్ సింగ్ ను పోక్సో చట్టం క్రింద అరెస్ట్ చేయాలని, పదవుల నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ మహిళా రచర్ల పోరాటానికి సంఘీభావంగా కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ న్యాయం కోసం, గౌరవం కోసం పోరాడుతున్న మహిళా రచర్లకు ప్రతి ఒక్కరూ సంఘీభావాన్ని తెలియజేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి తీన్మార్, డీజే సౌండ్స్, మహిళల కోలాటం, చాలా భారీ స్వాగత ఏర్పాట్లతో కూడిన గజమాలతో ఘన స్వాగతం పలికేందుకు కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చేరుకున్న పూసపాటి అశోక్, గజపతిరాజు, కిమిడి నాగార్జున, గుమ్మడి సంధ్యారాణి, కె ప్రతిభా భారతి, మీసాల గీత, బొబ్బిలి చిరంజీవులు, ఆర్పి బంజదేవ్ మరియు తదితర విజయనగరం జిల్లా నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి కోల లలిత కుమారి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కోల బాలాజీ, అప్పల రాంప్రసాద్, వసంత విహార్, అధినేత వల్లూరి జయప్రకాష్ బాబు మరియు చింతలపాలెం సర్పంచ్ మాకెన్న సీతారామ పాత్రుడు నవీన్, కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కనకాల శివ, కొత్తవలస మండలం టీడీపీ నాయకులందరూ దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా పైకరాపేట న్యూస్. జనసేన పార్టీ ఆలోచన విధానమే మా భవిష్యత్. పైకరాపేట పిఎల్పురం జంక్షన్ ద్వారక హోటల్లో జనసేన పార్టీ మీటింగ్ విలేకరుల సమక్షంలో నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర దళిత నాయకులు పెద్దాడి వెంకటరమణ మాట్లాడుతూ ఈ రోజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గడ్డం బుజ్జి ఆశీస్సులతో పైకరాపేట నియోజకవర్గంలో ప్రజలు ముందుకు వచ్చానని తెలిపారు. అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలు అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా తీసుకుని జనసేన పార్టీ ముందుకు పోవడం, అదే కాకుండా డబ్బు లేకుండా పోటీ చేసే వ్యక్తులకు కూడా టికెట్ ఇస్తామని చెప్పడం వల్ల ఆ ఆలోచన విధానం నచ్చి ఈ పార్టీలోకి వచ్చానని అన్నారు. వచ్చే కారణం ఏంటంటే జనసేన పార్టీ తరఫు నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం చాలా నచ్చి వారు ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా తీసుకొని
ఆయన ముందుకు పోవడం వల్ల అదే కానివ్వండి అదే కాకుండా ఇప్పుడంతా డబ్బు అయిపోయింది కాబట్టి డబ్బు లేకుండా పోటీ చేసే వ్యక్తులు కూడా టికెట్టిస్తామని చెప్పడం కూడా జరగడం వల్ల ఆ ఆలోచన ఏదో నచ్చి నేను ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా పాయకిరాపేటలో గత 20 సంవత్సరాల నుంచి కూడా కొన్ని సేవలు చాలా సేవలు చేశాను. మరి ఇక్కడ చాలామంది తెలుసు ఎందుకంటే మంగవారి గ్రామస్తులు 300 మందికి అక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఎప్పుడు కూడా పాయకిరాపేట గ్రామస్తులకు ఎటువంటి కష్ట నష్టాలు నేను పాలు పంచుకున్న ఆలోచనతో మరికి రావడం జరిగింది. ఎందుకంటే మరి వచ్చే ఈ ఎలక్షన్స్లో కూడా ఒక ఉన్నతమైన కీలక పాత్ర వహించే ఆలోచనలో జనసేన పాయకిరాపేట కోసం నేను ఆస్పిరెంట్గా ఉండి రాజశేఖర రెడ్డి గారు మనకి టికెట్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ టైంలో కూడా కొన్ని కారణాలు అనువైన కారణాల వల్ల టికెట్ రాయలేకపోయినా పోయింది. సరే మేము ఊరుకుంటే కొన్ని పెద్దల వల్ల టికెట్ ఆగిపోయింది. అది ఊరుకు అయినా అప్పుడు కాకుండా ఇప్పుడు కూడా నేను సేవ చేస్తూనే ఉన్నాను కాన్స్టిట్యూన్స్ కోసం. ఎందుకంటే పాయకిరాపేట ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ కాబట్టి. అదేవిధంగా రేపు డీలిమిటేషన్లో కూడా మన ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలా ఎస్సీలకు కూడా ఎక్కువ శాతం కాన్స్టిట్యూన్స్ ఏర్పడే అవకాశం కూడా ఉందని కూడా ముఖ్యంగా మనవి చేస్తాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ పాయకిరాపేట కాన్స్టిట్యూన్స్లో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఎలాంటి వారికి వచ్చినా అన్ని కులస్తులకు కూడా ముఖ్యంగా నేను